नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना विलेखरी हत्या चेसिन निंदितुलनु कठिन शिक्षिंचालनी रायदुर्गम जर्नलिस्टुला डिमांड। अनंतपुरम जिला पामिडीलो मनम दिनपत्रिका विलेखरी वेणुगोपालनु हत्या चेसिन निंदितुलनु कठिन शिक्षिंचालनी डिमांड चेस्तू रायदुर्गम पट्टणंलो जर्नलिस्टुलु निरसन तेलिपारु। बुधवार पटण पोलीस स्टेशन सीआई श्रीनिवासुलु तहसीलदार मारुतीलकु विनति पत्रालनु अंदिंचारु। ई संदर्भंगा पात्रिकेयुलु मात्लाडुतू पामिडी मनम विलेखरी वेणुगोपालनु अत्यंत किरातकंगा हत्य चेयडं हेयमैन चर्य अंटू विलेखरुलु तीव्रंगा खंडिंचारु। हत्य चेसिन निंदितुलनु कठिनंगा शिक्षिंचालनी अलागे मृतिनी कुटुंबानिकि 10 लक्षल रूपायल नष्टपरिहारं चेल्लिंचालनी जर्नलिस्ट यूनियन नेतलु डिमांड चेशारु। ई कार्यक्रमंलो मीडिया फेडरेशन एपीएमएफ रायदुर्गम कन्वीनर प्रसाद यादव मनम आरसी इंचार्ज ओबुलेसु जर्नलिस्टुलु आनंद आवुला मनोहर श्रीनिवास रेड्डी एर्रिस्वामी मधु सवारप्पा श्रीनिवासुलु तैतरुलु पाल्गोन्नारु। మనం దినపత్రిక ఆర్సీ ఇన్చార్జ్ వేణుగోపాల్ పామిడిలో కేంద్రమైన దారుణంగా కొంతమంది దుండగులు నరికి చంపడాని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం। అందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో మీడియా మిత్రులను కలిసి స్థానికంగా సీఏ గారికి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇయడం జరిగింది। దుండగల్ని వెంటనే అరెస్ట్ చేసి వారి కుటుంబాలను న్యాయం చేయాలని మీడియా వాళ్ళంతా కోరుతున్నాం। ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం। ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు చివరికి హత్య ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి। ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం। తాజాగా ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవం రోజునే పామిడి పట్టణంలో వేణుగోపాల్ అని మనం పత్రికా ఇన్చార్జ్ దారుణ హత్యకు గురయ్యాడు। ఈ ఘటనను జర్నలిస్టులుగా అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం। కారణాలు ఏవైనా ఉండొచ్చు దానిపైన హత్య చేయడమనేటువంటిది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన। ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి। వారి కుటుంబానికి కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపైన ఉంది। ఈ హత్యకు ఎవరైతే పాల్పడినారో వారిని కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి। ఈ ఘటనపైన అనంతపురం జిల్లా ఎస్పీ గారికి అందరూ కూడా జర్నలిస్టులుగా విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఏమంటంటే మీరు లోతుగా విచారణ జరపండి। రకరకాల కోణాలు ఉండొచ్చు కానీ ఆ కోణాల్లో విచారణ జరిపించి ఒక జర్నలిస్టుగా అతను హత్యకు గురయ్యాడు కాబట్టి వారికి ఉన్నటువంటి హక్కులను పరిరక్షించేందుకోసం వారి హత్య ఘటనపైన పూర్తిగా విచారణ జరిపించి దానికి శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ చర్యలు తీసుకోవాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం। రాయదుర్గం పట్టణంలో తహసీల్దార్ గారికి ఆ విధంగా విజ్ఞప్తి చేశాం। ఇప్పటికే అదేవిధంగా యూపీఎస్ సిఐ శ్రీనివాసులు సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। గవర్నమెంట్ కోరుతున్నటువంటిది ఏమంటే వారి కుటుంబం కూడా పేద కుటుంబమే జర్నలిస్ట్ కుటుంబం ప్రభుత్వం కూడా అతని కుటుంబానికి ఒక ఆర్థిక సహాయాన్ని అందిస్తే వారి కుటుంబం కూడా కనీసం ఆర్థికంగా బాగుంటుంది అనేటువంటిది వాళ్ళ పిల్లలని కూడా చదివించేటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మన అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం। మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకూడదనంటే ఈ ఘటనపైన చర్య తీసుకుంటేనే దానికి ఒక న్యాయం జరిగినట్టు ఉంటుంది అనేటువంటిది మేము విజ్ఞప్తి